అందరికీ హాయ్. ఈరోజు చిన్న షూట్ ఉందన్నమాట. ఏంటంటే కాన్సెప్ట్ చిన్న సూసైడ్ కాన్సెప్ట్ పురుషోత్తం తోటి. సో మేము ఎప్పుడు టౌన్లో రెగ్యులర్ షూట్ లొకేషన్స్ కాకుండా జస్ట్ అలాగా మా పల్లెల్లో పొలాల్లో సూసైడ్ చేసుకుంటున్నట్టు చిన్న కామెడీ మెసేజ్ వర్షన్ తీయాలని అలా లొకేషన్స్ వెతుక్కుంటూ వచ్చాం. ఇది చూడండి ఎంత బాగుందో చూడండి. చూపించు పురుషోత్తం. ఇట్ సైడ్ చూడండి, ఇట్ సైడ్, ఇట్ సైడ్ చూడండి ఎంత బాగుందో లొకేషన్. సో అంత గుట్టలు గట్టి ఇక్కడైతే తీయడానికి అంత ఈజీ అయితే ఉండదు ఈ గడ్డిలో. సో అటు సైడ్ చూపిస్తుండండి, ఇక్కడ లొకేషన్ చాలా బాగుంది. ఇక్కడ ఎప్పుడైనా షూట్ చేయాలనుకుంటే మనకి లైటింగ్ బాగుండదు అనమాట. ఎందుకంటే మనమంతా మొబైల్స్తోనే తీసుకుంటాం కదా, సినిమా కెమెరాలు కాదు. సినిమా కెమెరాలు ఆ సెటప్ే వేరు, ఎక్కువ లైట్లు పెద్ద పెద్ద లైట్లు యూజ్ చేస్తారు వాళ్ళు సినిమా లైట్స్. ఒక్క లైట్ కూడా యూజ్ చేయకుండా మనం షార్ట్స్ తీసుకుంటాం, షార్ట్స్, రీల్స్ అండ్ షార్ట్ ఫిల్మ్స్. సో ఈ లొకేషన్ అయితే చాలా బాగుంటుంది ఇక్కడ కూర్చోవడానికి కానీ. సో సూసైడ్ చేసుకునే అటెంప్ట్ ఇక్కడ కూర్చొని ఏడుస్తూ ఒక చిన్న బిట్, కామెడీ బిట్. సో కానీ ఇదంతా పైన చూడండి, పైన చూపించు చూద్దాం. సో పైన నుంచి మనకి లైట్ బ్లాక్ అవుతుంది, లైటింగ్ అస్సలు రాదు పైన నుండి. ఇది చూపించు. సో కూర్చోవడానికి కన్వీనియంట్గా ఉంది, ఇక్కడ కూర్చోవడానికి కన్వీనియంట్గా ఉంది, కానీ లైటింగ్ పైన నుంచి రావట్లేదు. సో పైన నుంచి ఎప్పుడైతే లైట్ రాదో, సో ఈ బ్యాక్ సైడ్ బ్యాక్గ్రౌండ్ చూసారా, ఈ బ్యాక్గ్రౌండ్ స్కై బ్యాక్గ్రౌండ్స్. సో ఈ స్కై బ్యాక్గ్రౌండ్ బ్యాక్గ్రౌండ్లో వైట్ వాష్ వచ్చేస్తుంది. వైట్ వాష్ వచ్చినప్పుడు ఫేసులు సరిగ్గా కనిపించవు, చూడడానికి బాగోదు. ఎందుకంటే అంత లైట్ని హ్యాండిల్ చేయలేదన్నమాట మొబైల్ కెమెరా చిప్, చిన్న సెన్సార్ చిప్ ఉంటుంది. సో అంత లైట్ని హ్యాండిల్ చేయలేదు, వైట్ వాష్ వచ్చేస్తుంది. సో ఫేస్ మీద ఫోకస్ ఉండదు. సో అందుకని అటు సైడ్ చూపిస్తుంది. ఈ రోడ్ చూడండి ఎంత బాగుందో. ఎప్పుడైనా ఈ రోడ్లో అయితే తీయాలనుకున్నాము. ఒకసారి సాంగ్ ఏదో షూట్ చేసాము ఒక చిన్న షార్ట్ ఫిల్మ్కి, అది డిలీట్ కూడా చేసేసాం, వర్షంలో తీసాము. ఎందుకంటే అది మధ్యలో ఆగిపోయింది, నేను డైరెక్ట్ చేయలేదు, ఎవడో ఒకడు ఫ్రెండ్ డైరెక్ట్ చేశాడు. మనకంత పరిచయం కూడా లేదు, సో వాడు సరిగ్గా ప్లానింగ్ లేకపోవడం వల్ల నాకు నచ్చకపోవడం వల్ల డిలీట్ చేసేసా. కానీ ఇప్పుడు అక్కడ లైటింగ్ లేదు, కానీ కూర్చునే సెటప్ మంచి లొకేషన్ అది, మనం పెద్ద పెద్ద లైట్స్ అరేంజ్ చేసుకుంటే. కానీ ఇక్కడ మాత్రము చూడండి, ఇక్కడ నుంచి లైటింగ్ వస్తుంది. బ్యాక్గ్రౌండ్లో చెట్లు చూడండి, బేక్ చెట్లన్నీ ఎటు చూసిన చెట్లే ఉన్నాయి. చెట్ల కింద మనము కూర్చొని షూట్ చేసామంటే లైటింగ్ రాదు కాబట్టి పిక్చర్ క్వాలిటీ అయితే ఉండదు. కానీ ఈ మిడిల్లో చూసారా, ఈ మిడిల్లో చూడండి, ఈ మిడిల్లో చూసారంటే లైటింగ్ ఆల్మోస్ట్ మనకు సరిపోయే లైటింగ్ ఇది. సో ఇంకా లైట్స్ యూజ్ చేస్తే ఇంకా చాలా బాగుంటుంది. అండ్ బ్యాక్గ్రౌండ్ అటు చెట్లే, టేక్ చెట్లు, ఇటు టేక్ చెట్లే, ఇక్కడ మధ్య మధ్యలో సపోర్టా చెట్లు. సో ఈ మధ్యలో ఎక్కడ షూట్ చేసినా ఎక్సలెంట్ ఉంటుంది. ఎందుకంటే కూర్చున్నప్పుడు బ్యాక్గ్రౌండ్లో గడ్డి, పెద్ద పెద్ద చెట్లు, రౌండ్గా కూర్చోవడానికి అక్కడున్నంత కన్వీనియంట్గా లేకపోయినా కూడా ఇక్కడ జస్ట్ బికాస్ ఆఫ్ ద లైట్, లైటింగ్ ఉండడం వల్ల ఇక్కడ చాలా బాగుంటుంది. అండ్ ఈ గడ్డిని కూడా మనం యూజ్ చేసుకోవచ్చు. సో అది మేము రాసిన స్క్రిప్ట్లో గడ్డి అయితే లేదు, ఈ గడ్డి అయితే నేను రాసిన స్క్రిప్ట్లో లేదు. కానీ న్యాచురల్గా ఉండాలంటే ఎవరో గడ్డికి వస్తున్నట్టు, సో గడ్డికి వస్తుంటే ఎవరితో ఏడుస్తున్నట్టు సౌండ్ వినిపిస్తున్నట్టు, సో అప్పుడు వెళ్ళి అక్కడికి వెళ్ళి చూస్తుంటే ఒకడు చావాలని డిసైడ్ అయినట్టు, నిద్ర మాత్రలు వింగుతున్నట్టు. సో ఇదంతా ఒక న్యాచురల్ ఫ్లో, అప్పటికప్పుడు మనం లొకేషన్ బట్టి స్క్రిప్ట్ని చేంజ్ చేసుకొని యూజ్ చేసుకోవచ్చు. సో మీరు కూడా ఇలాగ ప్లాన్ చేసుకొని చేసుకోండి, లైటింగ్ కరెక్ట్గా ఉందా, ఎక్కడ షూట్ చేస్తే లైట్ బాగుంటుంది, ఎక్కడ కూర్చుంటే బాగుంటుంది, బ్యాక్గ్రౌండ్ ఎలా ఉండాలి. సో ఇలాగ మీరు కూడా ప్లాన్ చేసుకోండి. ప్లానింగ్ అంటే ఇంటి దగ్గర కూర్చొని పెద్దగా ప్లాన్ చేసిన అవసరం లేదు, షూట్ లొకేషన్ గురించి అప్పటికప్పుడు మీరు జస్ట్ ఆలోచిస్తే సరిపోతుంది. ఓకే గాయస్, బాయ్ బాయ్. అండ్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి ఛానల్ స్టార్ బై సుజయ్. థ్యాంక్ యూ.